వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతినిచ్చారు. దీనిపై డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అనుమతి తప్పనిసరి అని తెలిపామని కూడా అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు జగన్ పాదయాత్రకు దరఖాస్తు చేశారని ఆయన వెల్లడించారు. పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి కోరేవారు రూట్ మ్యాప్ను అందజేయాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతినిచ్చారు. దీనిపై డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనుమతి తప్పనిసరి అని తెలిపామని కూడా అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు జగన్ పాదయాత్రకు దరఖాస్తు చేశారని ఆయన వెల్లడించారు. పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని, ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఆయన మరోసారి చెప్పారు. పాదయాత్రకు అనుమతి కోరేవారు రూట్ మ్యాప్ను అందజేయాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం అందిస్తారు. సుబ్రహ్మణ్యం. ఓకే మనస, ఈరోజు ఉదయం వైసీపీ అగ్రనేష్ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పార్థసారథి ఉదయం వీరంతా కూడా డీజీపీ సాంశారావు డీజీపీ కార్యాలయంలో కలవడం జరిగింది. తెలుసు, జగన్ పాదయాత్రకు సంబంధించి ఆయనతో చర్చించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో డీజీపీ సాంశారావు మాట్లాడుతూ జగన్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. అంతేకాకుండా ఎవరు పాదయాత్ర చేసినా వాళ్ళకి అనుమతిస్తామని చెప్పారు. కాకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతున్నాయి వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్పారు. పాదయాత్ర చేసే ప్రతి ఒక్కరు పోలీసు అనుమతి తీసుకుని పాదయాత్ర చేయాల్సి సూచించింది. జగన్ రేపు 6వ తారీఖున పులివెందుల నుంచి ఈ కార్యక్రమం ఇడుపులపాయ నుంచి పాదయాత్రను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రజా జీవితానికి ఆటంకం కలిగించకుండా ప్రజా సమస్యల పైన పాదయాత్ర చేస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి, నా సుప్రీంకోర్టు నిబంధనలు ఏవైతున్నాయో వాటిని దృష్ట్యా పెట్టుకుని పాదయాత్ర కూడా నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే రూట్ మ్యాప్ను కూడా తమకి అందించాలని చెప్పేసి దానికి తగ్గట్టుగా ఆ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అక్కడ ఆ పాదయాత్రను అడ్డుకుంటామని చెప్పి ఆ పాదయాత్ర నిర్వహిస్తున్న వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా డీజీపీ స్పష్టం చేయడం జరిగింది. గతంలో ముద్రగడ పద్మనాభం పాదయాత్ర కొంచెం వివాదాస్పదం కావడంతో ఆయన అడ్డుకోవడం జరిగింది. కానీ ఎవరు పాదయాత్ర చేస్తామన్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, తాము ఏ పార్టీకి కుంభగాయాల్సిన అవసరం లేదని కూడా డీజీపీ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ వర్గాలు హర్ష వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పాదయాత్రకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని చెప్పేసి, జగన్ నిరాటంక పాదయాత్ర చేసుకోవచ్చని చెప్పేసి కూడా వైసీపీ వర్గాల్లో నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు వాళ్ళు పండుగ వాతావరణం వాళ్ళ వైసీపీ శిబిరాల పండుగ వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఈ 6వ తారీఖు నుంచి పాదయాత్ర నిర్వహణ కొనసాగుతుందని చెప్పేసి వైసీపీ వర్గాలు స్పష్టం చేసి, ఇదే నేపథ్యంలో డీజీపీ కూడా వాళ్ళు ఇచ్చిన ఒక వెనుకొత్తనాన్ని స్వీకరించడం జరిగింది. రూట్ మ్యాప్ను పరిశీలించడం జరిగింది. వాళ్ళకి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఎవరు పాదయాత్ర చేస్తున్నా తామేమో అడ్డుచెప్పే పరిస్థితి లేదని కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ పాదయాత్రకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే సూచించిందో వాటిని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి, వాటి ప్రకారం నడుచుకోవాలని చెప్పి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగటం కానీ ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా చేయకూడదని కూడా సూచనలు పేర్కొనడం జరిగింది. మానస, రైట్ సుబ్రహ్మణ్యం.